సిలువే నా శరా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. మేము నీ సన్నిధిలోనికి వచ్చి మరొకసారి ప్రార్థిస్తుండగా నీ సహాయం దాయిషం. ఈ లెంట్ డేస్లో ఉన్నాం, లెంట్ను ఆశ్రయిస్తున్నాం. అనేకులు మా ప్రభువ లెంట్ను ఆశ్రయిస్తున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు కనుక దానిలో ఉన్నటువంటి మర్మాలు, భావాలు, అలాగనే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలను కలిగి ఉన్నట్టుకు సహాయం దాయిచ్చి ఏసునామని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని సన్నిధిలో ప్రియులారా, మీ అందరికీ కూడా ఈ లెంట్ దినాలలో మనం ఉన్నాము కనుక ఆ విషయాలను కొన్ని మనం నేర్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. 2023 లెంట్ దినాలను మనం ముగించుకున్నాం. మరలా తిరిగి 2024 లెంట్ డేస్లోనికి ప్రభు మనల్ని నడిపించింది. ఆయన నడిపించినటువంటి కృపంతటను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉండాలి. అలాగే 2024 దేవుని యొక్క మహాకృపలో ఈ లెంట్ అనగా ఉపవాస ప్రార్థనలు ఆచరిస్తూ ఉంటున్న వారందరికీ కూడా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా వినాలని, అనుసరించాలని మరి నేను భావించుకుంటూ ఉంటున్నాను. ఎందుకనగా మనం చూస్తే 40 ప్రార్థన లెంట్ అంటే, ఈ లెంట్ అనుచున్నటువంటి దానికి బైబిల్లో చాలా కొన్ని అర్థాలతో కూడినటువంటి మాటలు ఉన్నవి. ఉపవాస్ ఈ రోజుల్లోనే మనం చేస్తూ ఉండాలి. గనుకనే ఈ 40 అనగా యేసు ప్రభు ఆయన సిలువకు వెళ్ళే ముందు 40 ప్రతి క్రైస్తవుడు ఆచరించనై ఉంటున్నాడు.
ఈ ఆశ్రయించుట ఆత్మీయమైనటువంటిదిగా కనబడుతూ ఉండాలి. ఈ 40 దినాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు లెంట్ అనుచు ఉంటున్నటువంటిది మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, దీనిని బైబుల్ చెప్పింది ఏంటంటే బస్సం బుధవారము అని చెప్పని మనం ఆ తారీఖు నుంచి ఆ దినం నుండి పిలుస్తూ ఉంటాం. ఈ బస్సం బుధవారం, బస్సము అంటే బూడిద, అంటే మనము ఈ బస్సం బుధవారమున మనం బూడిదలాగా ప్రభు సన్నిధిలో కనబడుతూ ఉంటూ ఉండాలి, బూడిదైపోతూ ఉండాలి జీవితం. మనకున్నటువంటి ఆశలు, మనకున్న కోరికలు, మనకున్న తలంపులు, మనకున్నటువంటి పరిస్థితి కూడా ఈ 40 దినాలలో మనలను మనము దేవునికి పూర్తిగా సాక్రిఫై చేసుకొని మనం దేవునికి అప్పగించుకుంటూ దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తూ ఉంటున్నటువంటి బిడ్డలుగా ప్రభు సన్నిధిలో మనం కనబడుచూ ఉంటున్నప్పుడు ఈ ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహింపనై ఉంటున్నాడు. 40 దినములు ఆశ్రయించినటువంటి వారిలో ముఖ్యులై ఉన్నటువంటి వారు మనకి కనబడుచూ ఉంటున్నారు. 40 డేస్. కొందరు ఈ 40 దినాలు ఫుల్గా ఉపవాసం ఉండేవారు, పూర్తిగా ఒక పూట భోజనం చేసుకుని మిగిలినటువంటి టైం అంతా కూడా ప్రభులో గడిపేవారు ఉన్నారు. మరికొంతమంది అల్పాహారం తీసుకొని వీటిని ఆశ్రయించేవారు కూడా ఉన్నారు. మరికొంతమంది దేవుని యొక్క సన్నిధిలో ఏమీను తీసుకొనకుండానే వీటిని ఆశ్రయించి దేవుని యొద్ద నుండి గొప్ప దీవెనలు పొందుకునేటువంటి కుటుంబాలు కూడా చాలా మంది మనకు కనబడుచూ ఉంటున్నారు. వీరిలో ముఖ్యమైనటువంటి వారిని మనము జ్ఞాపకము చేసుకొనిచూ ఉంటున్నప్పుడు 40 దినములు ఆశ్రయించినటువంటి వారు మొదటగా మోషే మనకు కనబడుచున్నాడు. మోషే దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చుటకు దేవుడు మోషేను హోరేము పర్వతం మీదకి పిలిచినప్పుడు ఆ హోరేము పర్వతం మీదకు మోషే వెళ్ళి 40 దినములు అక్కడ పగలని కానీ రాత్రని కానీ ఏమాత్రం కూడా మరి ఆహారము తినకుండా నీరు కూడా త్రాగకుండా ఈ 40 దినములు దేవునితో లీనమైపోయి ఉంటున్న సందర్భాన్ని బట్టి దేవుడు మనకు మోషే ద్వారాగా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహింపచేసి ఉంటున్నాడు. 2 రాతిపలకలను ఇచ్చి ఉన్నాడు. 40 డేస్ సమయంలో దేవుడు లోకానికి మానవాళికి ఆయన ధర్మశాస్త్ర నిబంధన వాగ్దానాన్ని అనుగ్రహింపచేసి ఉంటున్నట్లు గమనిస్తుంది. ఈ 40 దినములు మోషే ముగించుకొని బయటికి మరలా పర్వతము దిగి కొండ దిగి వస్తూ ఉంటుండగా మోషే ముఖము ప్రకాశించెను అని చెప్పని వ్రాయబడి, ఎందుకు మోషే ముఖము ప్రకాశించెను? దేవుని మహిమతో మోషే నింపబడుచూ ఉంటున్నాడు, అందుకని మోషే ముఖము ప్రకాశించింది. మన ముఖములు కూడా దేవునిలో మనం లీనమైపోయి ఆయనలో ఫుల్ఫిల్గా సాక్రిఫై చేసుకొని మనం ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు మనం ఒక కవళికలను కూడా ఒక తేజస్సువంతమై ఉన్నటువంటివిగా కనబడనై ఉంటున్నవి. మోషే ముఖము ఆ రీతిగా ప్రకాశించింది. 40 దినముల ఉపవాసముని మోషే ప్రార్థన చేశాడు. నిర్గమాకాండములో మనకు కనబడుచూ ఉంటున్నది. అదే విధమైనటువంటి రీతులలో కూడా మరి ఒక మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్న సమయ సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ దావీదు యొక్క జీవితంలో మనకు కనబడుతూ ఉంటున్నది. 51వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఈ 51వ కీర్తన అంతా కూడా దావీదు పశ్చాత్తాపముతో పాపక్షమాపణతో పరిశుద్ధతతో వ్రాయబడినటువంటి కీర్తన 51వ కీర్తన. ఈ 51వ కీర్తనలో ఈ లెంట్ డేస్లో అది మనకు సాదృశ్యముగా మనం తీసుకుంటూ ఉండాలి. 51వ కీర్తన 51వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నీవు నన్ను కడుగుము అని చెప్పనని అంటున్నాడు. నీవు నన్ను హిస్సోపుతో కడుగుము అని చెప్పంటున్నాడు. నేను పవిత్రుడిగా ఉండినట్లు నీవు నన్ను పవిత్రపరచుము ప్రభువా అని చెప్పనని అంటున్నాడు.
హిమము కంటే నేను ఇంకనూ తెల్లగా ఉండినట్లుగా నీవు నన్ను శుద్ధి చేయము అని చెప్పినని దావీదు ప్రార్థన. గనుక ఇక్కడ నేను పవిత్రుడగునట్లు ఇసోపుతో నా పాపము అది మనము కూడా ఈ 40 డేస్లో మరి మనము చేయవలసినటువంటి ప్రార్థన అది. గనుకనే శారీరకరముగా లోకములో తలంపులలో ఊహలలో ఉద్దేశాలలో ఒక్కొక్కసారి మన జీవితములను కూడా అలాగన కృంగిపోయి నిరాశ నిస్సృహలకు గురైపోయి వివిధమైనటువంటి లోకాశలలో కొన్ని కొన్ని సమయ సందర్భాలలో మనమును చేడి ఉంటున్నటువంటి సమయంలో ఈ లెంట్ దినాలలో దావీదు చేసినట్లుగా ప్రభు సన్నిధిలో రిక్తులుగా మనము చేసుకొని మనలో మనము తగ్గించుకొని దేవుని యొక్క పరమార్థమై ఉంటున్నటువంటి మహిమ ప్రభావములతో నింపబడుటకు ఆయన సన్నిధిలో దావీదు వల్లే ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను హిమము వలె తెల్లగా ఉండినట్లు ప్రభువా నీవు నన్ను కడుగు. మనము శుద్ధి చేసుకుంటూ ఈ యొక్క లింటు చాలా ఆశీర్వాదకరమైనటువంటిగా కనబడుతుంది. దానికని అందుకని దీనిని బస్సం బుధవారం నుండి స్టార్ట్ చేసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని హోలీ వీక్ వరకు అనగా దీనిని 40 దినాలు మరి ప్రతి క్రైస్తవుడు మరి ప్రతి వ్యక్తి కూడా ఆ రీతిగా ఫాలో అయ్యి ఆచరించనై ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. చాలామంది జీవితాలలో ఈ దావీదును కూడా 40 దినములు ఆయనను ఉపవాసము ఉండి ఇశ్రాయేలుల యొక్క జీవితములలో తన యొక్క జీవితములలో తన కుటుంబ జీవితములలో తనకు కావలసినటువంటి పరిస్థితులను బట్టి ఆయనను దిద్దుకొని సరి చేసుకొని ప్రభువులో నిలబడిచి ఉంటున్నాడు. మనము కూడా దేవునిలో నిలబడవలసినటువంటి వారిగా ఉండాలి అని చెప్పని వ్రాయబడి సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఒక పెయ్యను తీసుకురావాలి, దానిని మనము కాల్చివేయాలి. ఆ కాల్చివేసిన తర్వాత ఆ బూడిదను మనం తీసుకొని వెళ్ళాలి బస్సము అని చెప్పని అక్కడ ఆ మాట మనకు తెలియజేస్తుంది. గనుక నేను ప్రభువు మనలను మనము కూడా ఆ రీతిగా దిద్దుకొనుచు సరి చేసుకొనుచు ఉంటూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడలరా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉన్నటువంటి మనము ప్రభు సన్నిధిలో మరలా తిరిగి పునరుద్ధాన అనుభవం కలిగి ఉండవలనంటే ఈ లెంట్ దినాలలో మనలను మనం దిద్దుకుంటూ సరి చేసుకుంటూ మన పొరపాతులు మన గ్రహపాతులు మన అవిధేయతలండి వీటన్నిటిని కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకొని ఆయన కృపలలో మనము మరి స్థిరపడాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. లోకసువార్త 4వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుతూ ఉంటున్నప్పుడు యేసు ప్రభువు కూడా ఈ 40 డేస్ ఆయన ఆశ్రయించి ఉంటున్నట్లు గమనిస్తూ గనుకనే యేసు ప్రభువు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడి అపవాది చేత శోధించబడుచు ఉండెను. ఆ 40 దినములు ఏమయ్యను తినలేదు. గనుకనే 40 దినములు ప్రభు ఏమీను తీసుకొనలేదు. అపవాది చేత శోధించబడుటకు అరణ్యములోనికి యేసు ప్రభు కొనుక్కోబడిను. ఆ 40 దినములు తండ్రితో యేసు ప్రభుతో తండ్రి మమేకమైపోయి ఆయన చేయవలసినటువంటి సేవ ఆయన చేయవలసినటువంటి పరిచర్య ఆయన చేయవలసినటువంటి కార్యములు ఆయన చేయవలసినటువంటి ధర్మము వీటన్నిటిని కూడా చిద్దబాటు కొరకు 40 దినములు ఆయన అరణ్యములో ప్రార్థించి ప్రభు కొరకు ఆ విధముగా ఆయన నిలబడి ఉంటున్నట్లు చూస్తాం. ఆ 40 దినములు పూర్తయిపోయినట్టు పిమ్మట మరలా అపవాది యేసు ప్రభు ఎందుకు వచ్చి యేసు ప్రభువును ఈ విధముగా దేవుని బిడ్డలారా అడుగుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నా. అనగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకును. నువ్వు దేవుని కుమారుడు అయితే
రొట్టె అగ్గునట్లు ఈ రాతితో చెప్పమనను. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చుచున్న ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకు. అందుకని మనము ఈ లోక ఆహారం కొరకి మనం ప్రాకులాడు కాదు. ఈ లోక ఆహారమును మనం తినే ఆత్మీయనటువంటి ఆహారమును మనం విసర్జిస్తూ ఉంటున్నట్లయితే దేవుని యొక్క శిక్షకు మనం గురి కానై ఉంటున్నాం. యేసుప్రభు అదే చెబుతున్నాడు సాతాను తప్పువాదితో, మనుషుడు రొట్టి వలన మాత్రమే కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చుచున్న ప్రతి మాట వలన మనుషుడు జీవించనై ఉంటున్నాడు. మనమును ఆ రీతిగా ప్రభు సన్నిధిలో ఈ 40 దినములలో దేవుని యొద్ద నుండి వాగ్దానములను పొందుకుంటూ ఉండాలి. దర్శన వరమును, స్వప్న వరమును, వాగ్దాన వరమును, అలాగనే దేవుని యొక్క దయా సంకల్పములలో మన కొరకు దేవుడు దాసి ఉంచినటువంటి వాటన్నిటిని పొందుకొని విశ్వాసిగా మనలను మనం స్ట్రెంగ్త్ భక్తి జీవితంలో సారాంశం కలిగినటువంటి భక్తులుగా బిడ్డలుగా మనము కనబడాలి. మరి నువ్వు ఆ రీతిగా కనబడుటకు నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? మత్తయి సువార్త 3:15 కూడా అక్కడ మనం చదువుకుంటూ వస్తే మరొక మాట ఇక్కడ ఇలాగను మనకు కనబడుతూ ఉంటున్నది. యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తును ఇలాగను నెరవేర్చుట తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అలాగును కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చినప్పుడు ఇదిగో ఆకాశము తెరువబడెను, దేవుని ఆత్మ ఆయన మీద కుమరించబడెను, పావురము వలె దిగి వచ్చెను చూచెను, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చను. చూశారండి, అందుకని యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే దేవుని యొక్క స్వరము ఆయన విన్నాడు, పరిశుద్ధాత్మతో కుమరించబడ్డాడు. దేవుని యొక్క వాగ్దానం యేసు ప్రభుని గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చింది, పావురు రూపంలో పరిశుద్ధాత్ముడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి అని తెలియజేసింది. దేవుని సన్నిధిలో దేవుని బిడలారా, ఆ విధమైనటువంటి వాగ్దానం బట్టి మనలోని మనం దేవునికి అప్పగించుకుంటూ లెంటును నువ్వు ఆశ్రయిస్తున్నటువంటి రీతులలో నిన్ను నీవు దేవునికి అప్పగించుకుని ఆనాటి నుండి అపవాది చేత శోధించబడుటకు యేసు ప్రభు మరల అరణ్యములోనికి కొనుపబడెను అని వ్రాయబడింది. 40 దినములు ఆయన అక్కడ ఉపవాసము చేసి ఉంటున్నాడు. మనమును అదే విధమైనటువంటి రీతులలో ప్రభు సన్నిధిలో ఆ రీతిగా ఉపవాసము చేసి దేవుని యొక్క కృపలలో దేవుని బిడ్డలారు, అందుకని ఉపవాస ప్రార్థనల వలన ఆశీర్వాదములు వచ్చినాయి, ఉపవాస ప్రార్థన వలన మేలులు జరిగినాయి, ఉపవాస ప్రార్థన వలన దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములకు యోగ్యమైనటువంటి వారుగా నిలబడ్డారు. ఉపవాస ప్రార్థన చేయటం వలన మన ముఖ కవళికలు ప్రకాశించనై ఉంటున్నట్లు దేవునిలో అవి ప్రకాశవంతమై ఉన్నట్టుగా కనబడుచూ ఉండు. ప్రార్థన చేస్తున్నట్టు వారి ముఖములు ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రార్థన లేనటువంటి వారి ముఖములు ఎప్పుడు చూసినా వాడిపోయినట్లు, రాలిపోయినట్లు, మాడిపోయినట్లు, ఏదో షాడో ఆ ముఖములను కలిగి జీవిస్తూ ఉంటారు. అందుకని ప్రార్థన అనుచున్నటువంటి దానిలో ఉన్నటువంటి ఈ బలమైనటువంటి దీవెన మనందరమును కలిగి జీవిస్తూ కొందరు ముఖాలు ప్రకాశిస్తుంటాయి. వారు భక్తులైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు, విశ్వాసులు కొంతమంది ముఖాలు ప్రకాశిస్తూ, కారణం ఏమిటంటే వారు ప్రకాశించుటకు మొదటి కారణం వారు ప్రార్థన పరులై ఉంటున్నారు. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో వారు నిలబడి ప్రభువు నామాన్ని స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నారు. అందుకని మోషే ముఖం ప్రకాశించింది, యేసు ప్రభు ముఖం ప్రకాశించింది. అలాగనే ఈ ముఖ కవళికలో ప్రకాశిస్తూ ఉంటున్నటువంటి దానిలో దేవుని బిడలరా ఇంత ఈ విధమైనటువంటి మర్మములు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. అందుకని 40 దినములు ప్రార్థించినటువంటి వారిలో మనకు కనబడుతున్నటువంటి వారు మరలా తిరిగి యోనా కనబడుచు ఉంటున్నాడు. యోనా గ్రంథము 3:4 మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా
ఈ విధమైనటువంటి మాటలు ఇందులో మనకు కనబడుచు ఉంటుంది. నినివే పట్టణము గడికినే యోనా వెళ్ళి నినివే పట్టణమునకు సువార్త అందిస్తూ ఉంటున్నాడు. ఆ నినివే పట్టణమునకు సువార్త యోనా వెళ్ళి అందిస్తూ ఉంటున్నప్పుడు యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణము దూరము సంచరించు ఇక 40 దినములకు నినివే పట్టణము అది చూశారండి 40 దినములకు నాశనము కాను. ఓ నినివే పట్టణస్తురా, ఈ పట్టణం మీదకు దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని శాపం వస్తుంది, దేవుని కోపం రగులుకుంటుంది. ఈ పట్టణం నినివే పట్టణస్తులు చేసినటువంటి పాపము దేవుని ఎందుకు వెళ్ళి దేవునిలో మొరపెట్టింది. దేవుని శాపం ఆ పట్టణం మీదకి ఆయన పంపించనై ఉంటున్నాడని యోనా వెళ్ళి ఆ పట్టణం అంతా కూడా తిరిగి ఈ సువార్తను ఆయన అందించినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలండి యోనా మాట విని ఉపవాసము ఉండి 3 దినములు గడికిన వారు ఎలాగున ఉన్నారు ఉపవాసము అన్నది మనం చూస్తే కనబడుతూ ఉంటున్నటువంటి మాట ఏమిటంటే పేదవాడు మొదలుకొని రాజు వరకును పేదవాని వరకును కూలివాని వరకును ఆహారము కానీ నీరు కానీ ఏమైనా తీసుకొనకుండా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, ఉగ్రతను ఆపివేసుకున్నారు. నినివే పట్టణస్తులు ఈ లెంటులో మనం చేస్తున్నటువంటి ప్రార్థనల వలన మన మీదకి వస్తున్న కీడు, మన బిడ్డల మీదకి వస్తున్నటువంటి కీడు, మన కుటుంబాల మీదకి వస్తున్నటువంటి కీడు, మన దేశం మీదకి వస్తున్నటువంటి కీడు, మన ప్రాంతం మీదకి వస్తున్నటువంటి కీడు మనం ఆపుకొనుటకు యోనా వలె నినివే పట్టణస్తుల వలె మనమును ప్రార్థన చేయవలసినటువంటి విధానము మనకు ఇక్కడ ఇలాగున జ్ఞాపకము చేయబడుచు ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అందుకనే వారు 3 దినములు ఉండి 3 దినములు పోసుకొని కూర్చుని ఉండి 3 దినములు అన్నపానములను మానవేసి ప్రార్థనలో లీనమైపోయి ఉంటున్నారు. ఉగ్రత వారి మీదకి రాకోకుండా అది ఆగిపోయి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. యోగ గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనము మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మరొక మాట మనకు కనబడుతూ ఉంటుందండి. మరి ఈ మాటలను మీరు చాలా మరి చదువుకుంటూ వింటూ అవగాహన చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో భావాలతో ఈ లెంట్ను మనము కొనసాగించుకోవలసినటువంటి వారిగా ఉండాలి. ఏదో ఆచారాన్ని బట్టి కాదు కానీ ఆత్మీయతను బట్టి నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటూ ఉంటూ ఉండాలి. యోగ గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు నీవు సమస్తమైనటువంటి క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినటువంటిది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను. గమనిస్తూ ఉంటున్నారా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, మరలా తిరిగి మరొకసారి మనము ఆ పైన మనము ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఇందులో ఈ విధమైనటువంటిది ఒక చక్కని విషయము ఈ సమయమున మనకు కనబడనై ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా మనం అవగాహన చేసుకుంటూ ఉంటున్నట్లయితే యోగ గారు కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలలో దేవుని బిడలరా 3దిలోనూ 3గ్గిలోనూ యోగ గారు కూర్చుని ఉండి ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నేను 3దిను నేను 3గ్గిని అని ఈయన దైవ సన్నిధిలో దేవుని యొక్క కృపలలో తను తాను దేవునికి ఆ రీతిగా అప్పగించుకుంటూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసండి, 6వ వచనము కూడా మనం చదువుకుంటున్నప్పుడు కనబడుతూ ఉంటుంది. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలో 3దిలోను పడి పశ్చాత్తాప పడుచు ఉంటున్నాను అని యోగ గారు ప్రార్థన గడికిన ఆయనంతట ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, 3దైపోయాడు. విశ్వాసి నీవు 3దిగా మారాలి, క్రైస్తవుడిగా ఉన్న నీవు 3దిగా మారాలి, అనగా నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. గనుకనే ఈ యొక్క వర్షం బుధవారం మనము ఆచరించుటకు చిద్దబడుచూ ఉంటున్నాం. 40 డేస్ను మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటున్నాం. దేవుని యొక్క కృపలలో ఈయన ప్రార్థించినటువంటి విధముగా యోగ గారు అంటున్నాడు 6వ వచనములో కావున
నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచు ఉంటున్నాను. అప్పుడు నువ్వేమైనా నువ్వు చేయగలవు, ఏదైనా నువ్వు చేయగలవు, ఆశించినది ఏదైనా అనుగ్రహింప చేయగలవు. అంతగా తగ్గించుకుని యోబు ప్రార్థన, అబ్రహాము ప్రార్థన, దేవునితో తెగించి మాట్లాడచ్చు అంటున్నాడు. ప్రభువా, మరొకసారి నేను నీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను. నేను బూడిదయును, నేను ముగ్గుయును అయ్యున్నటువంటి నన్ను ఒకసారి నేను నీతో మాట్లాడుతూ ఉంటున్నాను. యో అబ్రహాము గారు కూడా అదే విధమైనటువంటి రీతులలో తను తను దేవునికి మరి అప్పగించుకొని అబ్రహాము అంతగా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. దావీదు అంతగా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. యోనా అంతగా తగ్గించుకొని నినెవారు ప్రార్థన చేశారు. మోషే అంతగా తగ్గించుకొని ప్రార్థన చేశారు. అలాగనే మనముడు తగ్గింపు ప్రార్థన, తగ్గింపు ప్రార్థనలో మోకాళ్ళ అనుభవము, మోకాళ్ళ అనుభవంలో ఆత్మీయ ఆనందము, ఆత్మీయ ఆనందములో మనం ఒక కవళికలు ప్రకాశవంతమై ఉన్నటువంటివిగా కనబడుటకు దేవునిలో మనము దిద్దుకొని సరి చేసుకొని ఆయన కృపలలో మనము కొనసాగవలసినటువంటి వారిగా ఉండవలను అని పరిశుద్ధ లేఖన వాగ్దానము ఇలాగను మనకు కనబడుచు ఉంటున్నది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై ఉన్న తర్వాత మరలా 40 దినములు అందరికీ కూడా కనిపించారు. మహిమ రూపముతో, మహిమాకారముతో, మహిమ భావముతో, మహిమ స్వభావముతో, మహిమ ఐశ్వర్యములతో, మహిమ వస్త్రములతో 40 అనుచున్నటువంటిది మనమును ఆ రీతిగా ఆశ్రయించుటకు సిద్ధపరచబడుచు ఉంటూ ఉండాలి అని దేవుని యొక్క లేఖన వాగ్దానము. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనందరికీ ఇక్కడ జ్ఞాపకముగా కనబడుచు ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో ఆ రీతిగా దానియేలు మరి 21 రోజు ప్రార్థన చేశాడు. తగ్గించుకొని తను తను రిక్తునిగా చేసుకొని దేవుని మహిమ, దేవుని ప్రభావము, దేవుని ఘనత కొరకు దానియేలు ప్రార్థన చేసి బలమైన కార్యము, ఘనమైన కార్యము, శోర కార్యములను చేసినటువంటి వీరులు దానియేలు, షడ్రకు, మెషెక్కు, అవెద్రుగోవు లాంటి విశ్వాస వీరులు. నీవు కూడా విశ్వాస వీరుడుగా, విశ్వాస వీరులుగా దేవుని సన్నిధిలో ఆత్మీయముగా మనలను మనము ఆయన సన్నిధిలో కనబడుచూ ఉంటూ ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నువ్వు తెలియజేస్తూ ఉంటున్నాను. రానయ్యున్నటువంటి దినాలలో లెంట్ డేస్లో నిజంగా భక్తి భావాలతో నీవు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నిజమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన దేశానికి, మన సమాజానికి, మన ప్రాంతానికి, మన ప్రజలకు ఆయన అనుగ్రహింపనై ఉంటున్నాడని ప్రేమపూర్వకముగా ఈ మాటలను తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మనందరినీ నిండుగా దీవించి ఆయన కృపలో వర్ధలింపదాయి చేయును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు. నీ సన్నిధిలో నాయన ఈ మాటలు వినిన ప్రతి వారిని కూడా నిండారుగా మీరు దీవించి ఆశీర్వదింపదాయి చేయును. లెంటును ఆశ్రయిస్తూ ఉపవాస దినాలను ఆశ్రయిస్తున్నటువంటి వారందరిని కూడా దీవించు. అలసట లేకుండా, ఆవేదన రాకుండా, అనాలోచనగా లేకుండా ఆత్మీయతగా ఆశ్రయించి ఈ 2024 ఈ లెంటులో ఉంటున్నటువంటి గొప్ప మహిమ, ఆనంద, ఐశ్వర్యములు, ఆశీర్వాదములను పొందుకునేందుకు దావీదు వలె ఇదిగో నాయన ఇస్సోపుతో నన్ను కడుగుమని ఎలాగను ప్రార్థించాడు. మేమును కడగబడుచున్నటువంటి వారిగా నీ సన్నిధిలో దిద్దుకుంటూ సరి చేసుకుంటూ మా లోతుపాతులను, అవివేకములను, అవిధేతలను క్రమపరుచుకుంటూ నీలో కొనసాగే ధన్యత భాగ్యం మా అందరికీ మీరు దాయిచ్చేయమని నాజరుడైన యేసునామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి, పరిశుద్ధాత్మ అన్ని సహవాసము, ఆశీర్వాదము, దీవెన లెంటును ఆశ్రయిస్తున్నటువంటి ప్రతి వారికి ఆత్మమైనటువంటి ధైర్యము, స్థైర్యము అనుగ్రహింపచేసి ఆయన సన్నిధిలో వర్ధలింపదాయి చేయనుగాక. ఆమెన్. ఈ మాటలు ప్రభు సన్నిధిలో దీవించి ఆయన కృపలో మనందరినూ వర్ధలింపదాయి చేయనుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.